హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 9th వీక్ నామినేషన్స్ లో ఉన్న 7 కంటెస్టెంట్స్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వారం అయితే పక్కా డబుల్ ఎలిమినేషన్ అని అందరం ఎక్స్పెక్ట్ చేశాము, కానీ ఇక్కడ సింగిల్ ఎలిమినేషనే జరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ సింగిల్ ఎలిమినేషన్ జరిగిపోయింది. సో మనకి అనఫిషియల్ పోల్స్లో కూడా డేంజర్ జోన్లో ఉండేది అరియానా, అనిల్, హమీదా. ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ జరుగుతుంది. అది కూడా హమీదా, అనిల్ వీరిద్దరి మధ్యలోనే ఎలిమినేషన్ జరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేశాము. సో హమీదా లీస్ట్ ఓటింగ్తో ఈ వారం ఎలిమినేట్ అవ్వడం జరిగింది. గేమ్ పరంగా చూసుకుంటే అనిల్ కంటే కూడా హమీదా స్ట్రాంగ్ కంటెస్టెంట్. సో అనిల్ ఎలిమినేట్ అవుతారేమో అని అందరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండవచ్చు, కానీ లీస్ట్ ఓటింగ్ తో హమీదా ఎలిమినేట్ అవడం జరిగింది. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదా అని చూస్తే మాత్రం మోస్ట్లీ 99% వరకు డబుల్ ఎలిమినేషన్ ఉండదు. ఎందుకు అనంటే ఇక డేంజర్ జోన్ లో ఉన్న అనిల్ కూడా సేవ్ అయిపోవడం జరిగింది, అలాగే మిత్ర కూడా సేవ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ డేంజర్ జోన్ లో చూసుకుంటే అంటే డబుల్ ఎలిమినేషన్ జరిగితే అరియానా, నటరాజ్ మాస్టర్ వీరిద్దరిలోనే జరగాలి కాబట్టి వీరిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి అందులోనూ నటరాజ్ మాస్టర్ కి ఓటింగ్ బాగా జరిగింది కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లేకపోవచ్చు. సో ఏదైనా అప్డేట్ తెలియగానే మీకైతే నేను అప్డేట్ ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం.